కామిటీస్ అనేది వస్తుంది సార్? అసలు అది ఏంటి, ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది సార్ పళ్ళకి? క్యావిటీ అంటే మనం కామన్ గా పుచ్చి పన్నుని క్యావిటీస్ అని కూడా అంటుంటాము. పన్ను పుచ్చిపోవడానికి అసలు పుచ్చు ఎలా ఏర్పడుతుందని మనం తెలుసుకున్నట్లయితే దాన్ని మనము కానీకుండా చూసుకునే దానికి చాలా సులభం. సో ఎప్పుడైతే పళ్ళు ఉన్నాయో ఆ పళ్ళ చుట్టూతూ మనకి ఉన్న లాలాజలం మన నోట్లో ఉన్న దీంట్లో ఒక బ్యాక్టీరియా అనేది అందరికీ ఉంటుంది. ఓన్లీ కొంతమందికి కొంత క్వాంటిటీ ఎక్కువ ఉండొచ్చు, కొంత నెంబర్ ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, కాకపోతే బ్యాక్టీరియా అనేది అందరికీ ఉంటుంది. కాకపోతే మనం తిన్న ఆహారము ఎప్పుడైతే నిలువుండి ఒక 12 గంటలు దాటిన తర్వాత నోట్లో అదే కుళ్ళిపోయి నోట్లో ఉంటుందో ఆ మిగిలిపోయిన చెడిపోయిన ఆహారమే మనకి ఈ బ్యాక్టీరియాకి ఆహారంగా మారుతుంది. ఎప్పుడైతే ఈ బ్యాక్టీరియాకి మనం తగు ఆహారం ఇస్తామో ఆ ఆహారం తీసుకున్న ఈ బ్యాక్టీరియా లిబరేట్ చేసే బై ప్రోడక్ట్స్ లో యాసిడ్స్ ఉంటాయి. ఈ యాసిడ్స్ ఏం చేస్తాయంటే ఎనామల్ని అరగతీసేస్తాయి. ఇదంతా కేవలం ఒక రోజులో జరగదు, కొన్ని సంవత్సరాలు కొన్ని నెలలు పడుతుంటుంది. సో ఇలా ఎప్పుడైతే ఈ బ్యాక్టీరియా ఆ చెడిపోయిన ఫుడ్ తీసుకొని యాసిడ్స్ లిబరేట్ చేస్తూ ఉంటుందో ఈ యాసిడ్స్ ఏం చేస్తాయంటే పన్నును తినేస్తూ ఉంటాయి. పన్నును తినేయటం జరిగినప్పుడు అది చిన్నగా గుంటలాగా ఏర్పడి ఒక హోల్ లాగా ఏర్పడుతుంది, దాన్నే మనము క్యావిటీస్ అని కూడా అంటుంటాం అన్నమాట. సో ఈ క్యావిటీ ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే ఈ ఫుడ్ ఇరుక్కోవటం ఎక్కువ అవుతుంది, బ్యాక్టీరియల్ గ్రోత్ ఎక్కువ అవుతుంది, ఈ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది, యాసిడ్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది. సో మనకు జరిగే కొంది ఇవి ట్రీట్మెంట్ ప్రాసెస్ ఫాస్ట్ అయిపోతున్నాయి, మా డిజీజ్ ప్రోగ్రెషన్ అంతా చాలా ఫాస్ట్ అయిపోతుంది అనమాట. సో అందుకని ఈ మనము పళ్ళు లేకుండా ఉండలేము, బ్యాక్టీరియా లేకుండా ఉండలేము, కాబట్టి ఈ ఆహారం నిలవండకుండా మనం ఎప్పటికప్పుడు కనీసం 2 సార్లు బ్రష్ చేసుకోవటం, ఏదైనా తిన్న తర్వాత చక్కగా పుక్కిలించుకోవటం, ఇలాంటి తప్పనిసరి అలవాట్లు మనము రోజు అందరము చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మనం క్యావిటీస్ నుంచి దూరంగా ఉండగలుగుతాము.